ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. తిరుమలలో శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాలు పరిసమాప్తం. శాస్త్రోక్తంగా చక్రస్నానం, పుణ్యస్నానాలతో పునీతులైన భక్తజనం. శ్రీవారి బ్రహ్మోత్సవం, భక్తజనోత్సవం, విజయవంతానికి టీటీడీ యంత్రాంగం కృషి. ఏర్పాట్లపై భక్తకోటి ప్రశంసల జల్లు. శ్రీనివాస మంగాపురంలో కళ్యాణ వెంకన్నకు తిరుచి సేవ. తిరుపతిలో గోవిందరాజస్వామివారి పార్వేట ఉత్సవం. శోభాయమానంగా శరన్నవరాత్రి ఉత్సవాలు. అమ్మలగన్న అమ్మ దర్శనంతో తరిస్తున్న భక్తులు. తిరుమలలో శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాలు గురువారం పరిపూర్ణంగా పరిసమాప్తమయ్యాయి. 9 రోజుల పాటు నవనవోన్మేషంగా సాగిన శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో చివరి రోజైన గురువారం ఉదయం చక్రస్నాన మహోత్సవం శాస్త్రోక్తంగా జరిగింది. శ్రీవారి పుష్కరిణిలో ఆద్యంతం ఆధ్యాత్మిక భరితంగా సాగిన ఈ భక్తిరస భరిత ఉత్సవంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని పుణ్యస్నానాలతో పునీతులయ్యారు. ముందుగా శ్రీవారి ఆలయం నుంచి శ్రీదేవి భూదేవి సమేత మలయప్ప స్వామివారిని, శ్రీ సుదర్శన చక్రతాళ్వార్లను వేర్వేరు పల్లకీలలో ఊరేగింపుగా శ్రీ భూవరాహ స్వామివారి ఆలయానికి తీసుకువచ్చారు. అక్కడ అందంగా తీర్చిదిద్దిన వేదికపై స్వామి అమ్మవార్లను, సుదర్శన చక్రతాళ్వార్ను కొలువు తీర్చి అర్చకులు ఆగమోక్తంగా స్నపన తిరుమంజనం నిర్వహించి ధూపదీప నివేదనలు సమర్పించారు. అనంతరం చక్రతాళ్వార్ను పుష్కరిణి వద్దకు తీసుకువచ్చి వేదమంత్రాలు, మంగళ వాయిద్యాల నడుమ అత్యంత వైభవోపేతంగా చక్రస్నాన మహోత్సవాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో టీటీడీ చైర్మన్ పుట్టా సుధాకర్ యాదవ్, ఈవో అనిల్ కుమార్ సింఘాల్, తిరుమల జేఈఓ కె శ్రీనివాసరాజు, తిరుపతి జేఈఓ పోలా భాస్కర్, ఇతర అధికారులు, వేలాదిగా భక్తులు పాల్గొన్నారు. ఇక గురువారం సాయంత్రం శ్రీవారి తిరుచి సేవ జరిగింది. ఉభయ దేవేరుల సమేత మలయప్ప స్వామివారిని స్వర్ణాభరణ సుగంధ పుష్ప శోభితులను చేసి తిరుచిపై ఆసీనులను చేశారు. అనంతరం మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ మలయప్ప స్వామివారు ఉభయ దేవేరులతో కూడి ఆలయ మాడవీధుల్లో ఊరేగుతూ భక్తులకు దర్శనమిచ్చారు. భక్తులు స్వామివారిని దర్శించుకుని పునీతులయ్యారు. శ్రీవారి బ్రహ్మోత్సవం భక్తజనోత్సవమైంది. భూలోక వైకుంఠమైన తిరుమల క్షేత్రంలో 9 రోజుల పాటు జరిగిన శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాలు భక్తకోటికి అచంచలమైన భక్తి ఫలాలను ప్రసాదించాయి. వాహన సేవల్లో అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుని వైభవాన్ని గాంచి భక్తులు ముగ్ధులయ్యారు. టీటీడీ చైర్మన్ పుట్టా సుధాకర్ యాదవ్, ఈవో అనిల్ కుమార్ సింఘాల్, తిరుమల జేఈఓ కె శ్రీనివాసరాజు అధికారుల సమన్వయంతో చేసిన కృషితో బ్రహ్మోత్సవాలు విజయవంతమయ్యాయి. ఫలితంగా లక్షలాది మంది భక్తుల మదిలో శ్రీవారి బ్రహ్మోత్సవాలు చెరగని ఆధ్యాత్మిక దృశ్య కావ్యంలా నిలిచిపోయాయి. శ్రీవారి బ్రహ్మోత్సవం విశ్వ కళ్యాణం, ముల్లోకాలకు కోటి కాంతుల సంబరం, హృదయాంతరాళాల్లో నిలిచిపోయే ఆధ్యాత్మిక దృశ్య కావ్యం, భక్తి ఫలాలను ప్రసాదించే బ్రహ్మాండ నాయకుడి దివ్యోత్సవం, వెరసి శ్రీవారి బ్రహ్మోత్సవం భక్త జనోత్సవం, నేత్రపర్వం, అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయక ఆనంద నిలయవర పరిపాలక. ఉత్సవ ప్రియుడైన ఆ అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుని బ్రహ్మోత్సవాల గురించి ఎంత చెప్పినా ఎంత వర్ణించినా తక్కువే. అవును, బ్రహ్మాండంలో శ్రీవారి ఉత్సవ వైభవం మరెక్కడా కానరాదు. అందుకే విశ్వపతి, కలియుగ ప్రత్యక్ష దైవం అయిన శ్రీవారికి భక్తకోటి అడుగడుగునా జేజేలు పలికింది. సాక్షాత్తు బ్రహ్మ నిర్వహించిన బ్రహ్మోత్సవాల్లో
వాహన సేవల వైభవం మాటలకందనిది. గజ తురగ వృషభాలు వెంటరాగా కళాబృందాలు విభిన్న నృత్య రీతులను ప్రదర్శిస్తూ ఉండగా టీటీడీ పెద్దజీయర్ స్వామి, చిన్నజీయర్ స్వామి తమ 150 మంది పరివార బృందంతో దివ్య ప్రబంధ పారాయణం చేస్తూ ఉండగా కాగడాల వెలుగుల్లో స్వామివారు మహావైభోగంగా విహరిస్తూ భక్తులను ఆశీర్వదించారు. గరుడోత్సవం అద్భుతః. బ్రహ్మోత్సవాల్లో స్వామివారికి జరిగే 16 వాహన సేవల్లో గరుడోత్సవం ఎనలేని ప్రత్యేకతను సంతరించుకుంది. గరుడోత్సవంలో స్వామివారిని దర్శించుకోవడం భక్తకోటికి చెప్పలేనంత ప్రీతి. ఈ ఏడాది గరుడోత్సవానికి దాదాపు 3 లక్షల మందికి పైగా భక్తులు తరలివచ్చారు. మాడవీధులు భక్తుల గోవిందనామ స్మరణలతో ప్రతిధ్వనించాయి. గ్యాలరీలు భక్తజన సంద్రాన్ని తలపించాయి. గరుడోత్సవానికి తిరుమల తిరుపతి దేవస్థానం భారీ ఏర్పాట్లు చేసింది. భక్తులందరికీ శ్రీవారి దర్శనంతో పాటు వారికి అన్నప్రసాదాలు, మంచినీటి సౌకర్యం కల్పించింది. గ్యాలరీల్లోని భక్తులకు ఎక్కడా ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా టీటీడీ పటిష్టవంతమైన ఏర్పాట్లు చేసింది. భక్తుల కోసం పెద్ద ఎత్తున అన్నప్రసాదాలు, అల్పాహారం ప్యాకెట్లు సిద్ధం చేసింది. మాడవీధుల్లోని గ్యాలరీల్లో వేచి ఉన్న భక్తులకు 10 నిమిషాలకోసారి మంచినీటి సీసాలను అందించారు. ముఖ్యంగా వైకుంఠం 2లోని అన్నప్రసాదం తయారీ భవనంలో 2 లక్షల పులిహోర ప్యాకెట్లను సిద్ధం చేశారు. 6 లక్షల మజ్జిగ ప్యాకెట్లు, 6 లక్షల మంచినీటి ప్యాకెట్లు, 1 లక్ష మంచినీటి సీసాలు, సాంబారాన్ను, టమాటా రైస్ పంపిణీ చేశారు. అలాగే సుండల్, పాలు, టీ, కాఫీ భక్తులకు నిరంతరం అందజేశారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా పర్యవేక్షించడానికి 4 మాడవీధులకు టీటీడీ ఉన్నతాధికారులను బాధ్యులుగా నియమించారు. చిన్నపిల్లలు తప్పిపోకుండా వారి చేతికి చిరునామా ఉండే ట్యాగ్ను తగిలించారు. అలాగే ప్రాథమిక చికిత్సా కేంద్రాలను మందులతో సహా మాడవీధుల్లో ఏర్పాటు చేశారు. ఇక తిరుమలలో ట్రాఫిక్ నియంత్రణ కోసం టీటీడీ పటిష్టవంతమైన ఏర్పాట్లు చేసింది. తిరుమల తిరుపతిలో చక్కటి పార్కింగ్ సౌకర్యాన్ని కల్పించింది. వెరసి శ్రీవారి గరుడోత్సవం ఎలాంటి ఇబ్బందులు లేకుండా భక్తులకు మధురానుభూతులను మిగిల్చింది. పోలీస్ యంత్రాంగం కూడా చక్కటి సమన్వయంతో పనిచేయడంతో టీటీడీ చరిత్రలో తొలిసారిగా ఒక్క చిన్న ఫిర్యాదు కూడా లేకుండా గరుడోత్సవం ఆద్యంతం అద్భుతంగా జరిగింది. సరిగ్గా వాహన సేవ ప్రారంభమయ్యే ముందు వర్షం వచ్చినా భక్తుల భక్తి ముందు వానదేవుడే వెనక్కు తగ్గాడు. మార్గదర్శకులు. శ్రీవారి బ్రహ్మోత్సవం విజయవంతమైంది, భక్త జనోత్సవమైంది. ఎక్కడా ఎలాంటి ఇబ్బందులు లేకుండా, భక్తులు ఎలాంటి అసౌకర్యానికి గురి కాకుండా అంతా సవ్యంగా సాగిపోయిందంటే, ఇందుకోసం టీటీడీ ధర్మకర్తల మండలి అధ్యక్షుడు పుట్టా సుధాకర్ యాదవ్, ఈవో అనిల్ కుమార్ సింఘాల్, తిరుమల జేఈఓ కెఎస్ శ్రీనివాసరాజు కృషి చెప్పనలవి కానిది. సాధారణంగా 100ల వేల మంది పాల్గొనే శుభకార్యాలు నిర్వహించాలంటేనే కత్తి మీద సాములాంటిదని మనందరికీ ఏదో ఒక సందర్భంలో అనుభవంలోకి వచ్చే ఉంటుంది. అలాంటిది 1 లక్షలాది మంది భక్తజనం పాలు పంచుకునే బ్రహ్మాండ నాయకుడి బ్రహ్మోత్సవాల నిర్వహణ మామూలు విషయం కాదు. అధికారులను సమన్వయం చేసుకుని ఎన్నో పర్యాయాలు, ఏర్పాట్లపై సమీక్షలు జరిపి వారికి తగిన సూచనలు, సలహాలతో మార్గనిర్దేశం చేశారు. ఆయా విభాగాల అధికారులను పురమాయించి భక్తులకు వసతి, దర్శనం కల్పనలో ఇబ్బందులు రానివ్వకుండా ఏర్పాట్లు చేశారు. సకాలంలో ఎప్పటికప్పుడు అన్నప్రసాదాలు అందాయా లేదా అని టీటీడీ చైర్మన్ పుట్టా సుధాకర్ యాదవ్ మాడవీధుల్లో కలియదిరిగి స్వయంగా భక్తులతో మాట్లాడారు. 10 నిమిషాలకోసారి మంచినీటిని, ఎప్పటికప్పుడు అన్నప్రసాదాలు, అల్పాహారం, మజ్జిగ, కాఫీ, తేనీరు, చిన్నారులకు పాలు అందిస్తున్నారని భక్తులే స్వయంగా టీటీడీ చైర్మన్ కు చెబుతూ తమ సంతోషాన్ని పంచుకున్నారు. ఇక టీటీడీ ఈవో అనిల్ కుమార్ సింఘాల్ స్వయంగా భక్తులకు సుండలను పంపిణీ చేశారు. వారిలో ఉత్సాహాన్ని నింపేందుకు భక్తులతో కలిసి సెల్ఫీలు కూడా దిగారు. అడుగడుగున భక్తులను పలకరిస్తూ సౌకర్యాలు అందుతున్నాయా అని ఆరా తీశారు. తిరుమల జేఈఓ కెఎస్ శ్రీనివాసరాజు ఉత్సవాలు జరిగే ప్రతిరోజు సెక్టోరియల్ మీటింగ్లను ఏర్పాటు చేశారు.
ఆయా విభాగాల అధికారులతో ఎప్పటికప్పుడు మాట్లాడుతూ పరిస్థితులను అంచనా వేస్తూ అందుకనుగుణంగా వారికి తగు సూచనలు చేశారు. కళా ప్రవాహం. బ్రహ్మోత్సవాలలో కళా బృందాల ప్రదర్శనలు ప్రత్యేక ఆకర్షణ. 8 రాష్ట్రాల నుంచి ప్రత్యేక బృందాలను పిలిపించడంతో బ్రహ్మోత్సవ శోభ రెట్టింపైంది. తమిళనాడు, కర్ణాటక, హర్యానా, గుజరాత్, తెలంగాణ, మహారాష్ట్ర తదితర రాష్ట్రాల నుంచి ఆయా రాష్ట్రాల ప్రసిద్ధ సంప్రదాయ కళా ప్రదర్శనల్ని ఏర్పాటు చేశారు. ముఖ్యంగా గరుడోత్సవం నాడు మిన్నంటేలా సాగిన ఈ ప్రదర్శనలు బ్రహ్మోత్సవాలకే తలమానికంగా నిలిచాయి. ఈ క్రమంలో ప్రతి బృందాన్ని టీటీడీ ఈవో, చైర్మన్లు ప్రోత్సహించారు. వారితో మమేకమయ్యారు, సెల్ఫీలు దిగారు, కరచాలనాలు చేశారు, వారికి కల్పించిన సౌకర్యాలను అడిగి తెలుసుకున్నారు. పనిలో పనిగా గ్యాలరీలోని భక్తుల వద్దకు వెళ్లారు, వారికి అందిన సౌకర్యాలపై ఆరా తీశారు. ఒకే 2 బ్రహ్మోత్సవాలు వచ్చేసరికి ఎక్కడికక్కడ ఏర్పాట్లలో సృజనాత్మకతను చూపించాల్సి వచ్చింది. ఈ మేరకు ఫలపుష్ప ప్రదర్శనను ఆద్యంతం ఆసక్తికరంగా మలిచారు. వివిధ పౌరాణిక ఘట్టాలతో భక్తులను ఆకట్టుకున్నారు. శ్రీ మహావిష్ణువు సైకత శిల్పాన్ని రమణీయంగా మలిచారు. అలాగే విద్యుల్లతలతో అల్లిన వివిధ దేవతామూర్తుల ప్రతిమలు తిరుమలను కాంతిమంతం చేశాయి. వివిధ ప్రాంతాల్లో సాలకట్ల బ్రహ్మోత్సవాల కన్నా మరిన్ని విద్యుత్ అలంకరణలు చేయడంతో భక్తులు తిరుమలలో అడుగు పెట్టినప్పటినుంచే బ్రహ్మోత్సవ వైభవాన్ని చవిచూశారు. నిఘా నేత్రం. శ్రీవారి బ్రహ్మోత్సవాలకు తరలివచ్చిన వేలాది మంది భక్తుల సేవలో టీటీడీ నిఘా భద్రతా విభాగం తరించింది. తిరుమలలోని వివిధ ప్రాంతాల్లో వందలాదిగా సీసీ కెమెరాలను ఏర్పాటు చేసి ఎప్పటికప్పుడు పరిస్థితులను పర్యవేక్షించింది. ఇందుకోసం ఒక కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసి భక్తులు ఎక్కడా ఎలాంటి ఇబ్బందులు పడకుండా పటిష్టమైన ఏర్పాట్లు చేసింది. దాదాపు 3,000 పైగా పోలీస్ సిబ్బంది భక్తులకు భద్రత కల్పించారు. ఇక స్కౌట్స్ అండ్ గైడ్స్ ఆలయ మాడవీధుల్లో భక్తుల సేవలో తరించారు. ఇంటింటికి బ్రహ్మోత్సవ వైభవం. ఇంటింటికి శ్రీవారి బ్రహ్మోత్సవాన్ని తీసుకువెళ్లడంతో శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ విజయవంతమైంది. బ్రహ్మోత్సవాలను ప్రత్యక్ష ప్రసారాల ద్వారా అందించి తిరుమలకు రాలేని భక్తులు తమ కళ్ళెదుటే స్వామివారి ఉత్సవ వైభవాన్ని తిలకించేలా చేసింది. ప్రత్యక్ష ప్రసారాలపై ఎప్పటికప్పుడు దర్శక దిగ్గజం శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ చైర్మన్ కె. రాఘవేంద్రరావు సూచనలు, సలహాలు అందించగా
ఎస్విబిసి సిఇఓ వై వెంకట నగేష్ దగ్గరుండి ప్రత్యక్ష ప్రసారాలను పర్యవేక్షించారు. మొత్తం మీద టీటీడీలోని వివిధ విభాగాల సమన్వయంతో శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాలు భక్త జనోత్సవంగా ముగిశాయి. ఈ ఏడాది రెండు బ్రహ్మోత్సవాలు అందించిన మధురానుభూతులు వచ్చే ఏడాది బ్రహ్మోత్సవాల వరకు భక్తుల మదిలో తాజాగానే ఉంటాయనడంలో ఎలాంటి సందేహం అక్కరలేదు. తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామి వారి ఆలయంలో వేదాంత దేశగారి తిరునక్షత్ర మహోత్సవాలు ఘనంగా ముగిశాయి. రెండు రోజుల పాటు జరిగిన ఈ ఉత్సవాల్లో భాగంగా గురువారం రాత్రి శ్రీదేవి భూదేవి సమేత శ్రీ గోవిందరాజస్వామి వారిని ఒక పల్లకీపై, వేదాంత దేశగారిను మరో పల్లకీపై కొలువు తీర్చి స్వామి అమ్మవార్లకు అభిముఖంగా ఆలయ చిన్న తిరుమాడ వీధుల్లో మేళతాళాలు మంగళ వాయిద్యాల నడుమ ఊరేగింపు నిర్వహించారు. అనంతరం శుక్రవారం ఉదయం గోవిందరాజస్వామి వారి ఆలయంలోని ఉపాలయమైన వేదాంత దేశగర్ ఆలయంలో ఆచార్య పురుషులు, ఏకాంగులు దివ్య ప్రబంధ పారాయణం గోష్ఠి కావించి ఆస్థానం నిర్వహించి ధూపదీప నైవేద్యాలు సమర్పించారు. తిరుపతి సమీపంలోని శ్రీనివాస మంగాపురం శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో గురువారం తిరుచి సేవ జరిగింది. స్వామివారి జన్మ నక్షత్రం శ్రవణాన్ని పురస్కరించుకుని ఆలయంలోని అలంకార మండపంలో శ్రీదేవి భూదేవి సమేతంగా శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారిని వేంచేసి సకల ఆభరణాలు, పుష్పాలు, పట్టు వస్త్రాలతో అలంకరించారు. మేళతాళాలు మంగళ వాయిద్యాల నడుమ ఆలయ మాడవీధుల్లో ఊరేగించారు. భక్తులు కళ్యాణ వెంకటేశ్వరునికి కర్పూర నీరాజనాలు సమర్పించి ఆశీస్సులందుకున్నారు. తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయంలో గురువారం పార్వేట ఉత్సవం ఘనంగా జరిగింది. తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలోని ఈ ఆలయంలో ఏటా విజయదశమి పర్వదినాన గోవిందరాజస్వామివారికి పార్వేట ఉత్సవాన్ని నిర్వహించడం సాంప్రదాయం. ఈ సందర్భంగా గురువారం సాయంత్రం శ్రీ గోవిందరాజస్వామివారిని ఆలయంలోని వాహన మండపంలో వేంచేపుచేసి సకల శోభితంగా అలంకరించారు. ఆపై స్వామివారిని అశ్వవాహనంపై ఆసీనులను చేసి రేణిగుంట రోడ్డులోని పార్వేట మండపానికి వేంచేపుచేశారు. అక్కడ అర్చక స్వాములు మేళతాళాలు, భాజా భజంత్రిల నడుమ పార్వేట ఉత్సవాన్ని సంప్రదాయబద్ధంగా నిర్వహించారు. అమ్మలగన్న అమ్మ, ముగ్గురమ్మల మూలపుటమ్మ, బెజవాడ శ్రీ కనకదుర్గమ్మ రాజరాజేశ్వరీదేవిగా భక్తులను అనుగ్రహించారు. విజయవాడ ఇంద్రకీలాద్రి శరణవరాత్రి ఉత్సవాల శోభతో కాంతులేనింది. వివిధ ప్రాంతాల నుంచి తండోపతండాలుగా తరలివస్తున్న భక్తజనులు చల్లని తల్లిని విశేష అలంకారాల్లో సేవించి ఆధ్యాత్మిక పారవశ్యంతో తరించారు. ఈ నేపథ్యంలో ఉత్సవాల్లో చివరి రోజున అమ్మవారు రాజరాజేశ్వరీదేవిగా భక్తులను కటాక్షించారు. షోడశోపచారాలను పూర్తి చేశాక అర్చకులు అమ్మవారిని స్వర్ణాభరణాలు, పట్టువస్త్రాలు, పుష్పాలతో రాజరాజేశ్వరీదేవిగా కొలువు తీర్చి కుంకుమార్చనలు చేశారు. భక్తులు అమ్మవారిని దర్శించుకుని దివ్యాశీస్సులు అందుకున్నారు. ఆలయ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన హోమాల్లో వేదమంత్రాల నడుమ అర్చక స్వాములు మహాపూర్ణాహుతి కార్యక్రమాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించారు. దీనితో అమ్మవారి ఆలయంలో నవరాత్రి ఉత్సవాలు వైభవంగా ముగిశాయి. తెలంగాణ రాష్ట్రంలో ప్రసిద్ధ క్షేత్రంగా భాసిల్లుతున్న బాసరలో దసరా ఉత్సవాలు ఘనంగా జరిగాయి. శ్రీ జ్ఞాన సరస్వతి అమ్మవారి దర్శనార్థం భక్తులు అశేషంగా ఆలయానికి తరలివచ్చారు. సమీపంలోని గోదావరి నదిలో భక్తులు పుణ్యస్నానాలు ఆచరించి ఇచ్ఛాశక్తి, జ్ఞానశక్తి ప్రదాయని దర్శనార్థం క్యూలైన్లలో బారులు తీరారు. అధిక సంఖ్యలో భక్తులు తమ చిన్నారులకు అక్షరాభ్యాసాన్ని జరుపుకున్నారు. విజయదశమి సందర్భంగా భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని ఆలయ అధికారులు అక్షరాభ్యాసం కోసం ప్రత్యేక మండపాలను ఏర్పాటు చేశారు. ఇక సువాసినులు చదువుల తల్లి సన్నిధిలో కుంకుమార్చనలు జరుపుకున్నారు. ఒడిబియ్యం సమర్పించుకుని ఆశీస్సులు అందుకున్నారు. తిరుమలేశుని వైభవాన్ని గడప గడపకు చేర్చుతున్న శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్లో గురువారం ఆయుధ పూజ ఘనంగా జరిగింది. శ్రీవారి బ్రహ్మోత్సవాల ప్రత్యక్ష ప్రసారం కోసం తిరుమలలో ఏర్పాటు చేసిన కంట్రోల్ రూంలో సిఇఓ వై వెంకట నగేష్ ఆధ్వర్యంలో విజయదశమి సందర్భంగా కెమెరాలకు, ఇతర పరికరాలకు ప్రత్యేక పూజాదికాలు చేశారు. బ్రహ్మోత్సవాలను ప్రత్యక్ష ప్రసారం చేయడంలోనూ, బ్రహ్మోత్సవ సంబంధిత కథనాల ప్రసారాల్లోనూ సిబ్బంది విశేషంగా కృషి చేశారని సిఇఓ ప్రశంసించారు. ప్రతి ఉద్యోగి అంకిత భావంతో పనిచేయడం వలనే ప్రత్యక్ష ప్రసారాలు విజయవంతం అయ్యాయని అభినందించారు. తిరుమలకు తొలిగడప, దేవుని గడప శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో శ్రీనివాసుని కళ్యాణోత్సవం ఘనంగా జరిగింది. స్వామివారి జన్మ నక్షత్రం శ్రవణ నక్షత్రాన్ని పురస్కరించుకుని నిర్వహించిన కళ్యాణం భక్తులకు పరవశాన్ని అందించింది. ముందుగా శ్రీదేవి భూదేవి సమేత స్వామివారిని అర్చక స్వాములు సకల ఆభరణ పుష్ప శోభితంగా అలంకరించారు. ఆలయంలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన వేదికపై ఉత్సవమూర్తులను కొలువు తీర్చి విశ్వక్సేనారాధన, పుణ్యాహవాచనం, కంకణధారణ, జీలకర్ర బెల్లం తదితర క్రతువులను పూర్తి చేశారు. అనంతరం మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ స్వామివారి కళ్యాణోత్సవాన్ని కనుల పండుగగా జరిపారు.
మహబూబ్ నగర్ లో సద్దుల బతుకమ్మను సంబరంగా జరుపుకున్నారు. 9 రోజుల పాటు బతుకమ్మను సేవించిన భక్తులు చివరి రోజున భక్తి శ్రద్ధలతో నిమజ్జనం చేశారు. బతుకమ్మ నిమజ్జనానికి తెలంగాణ ప్రభుత్వం చక్కటి ఏర్పాట్లు చేసింది. ఈ సందర్భంగా ఇక్కడి మినీ ట్యాంక్ బండ్ భక్తులతో సందడిగా కనువిందు చేసింది. వర్ణశోభిత పువ్వులతో బతుకమ్మలను కొలువు తీర్చిన మహిళలు సంప్రదాయ వస్త్రధారణతో ఆడిపాడి బతుకమ్మను కొలిచారు. అనంతరం నిమజ్జనం చేసి పోయిరావమ్మ సద్దుల బతుకమ్మ, మళ్లీ రావమ్మ బంగారు బతుకమ్మ అంటూ చల్లని తల్లిని సాగనంపారు. ఇక నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాలెంలో నెలవైన శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో స్వామివారి కళ్యాణోత్సవం అత్యంత వేడుకగా జరిగింది. స్వామివారి జన్మనక్షత్రం సందర్భంగా ఆలయ ఆవరణలో అరటి గెలలతో సాంప్రదాయబద్ధంగా ఏర్పాటు చేసిన వేదికపై శ్రీదేవి భూదేవి సమేతంగా శ్రీనివాసుని కొలువు తీర్చారు. వివిధ వైదిక క్రతువులను వేదోక్తంగా నిర్వహించాక మేళతాళాలు వేదమంత్రాల నడుమ కళ్యాణాన్ని నిర్వహించి తలంబ్రాల ఘట్టాన్ని పూర్తి చేశారు. అలాగే నెల్లూరు జిల్లా వెంకటగిరిలో దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా బ్రహ్మకుమారి ఈశ్వరీయ విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో విద్యార్థులు నవదుర్గల వేషధారణలో ఆకట్టుకున్నారు. ఈ సందర్భంగా నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. చిత్తూరు జిల్లా వీకోటలోని రైతులు తిరుమలేశునికి కూరగాయలు సమర్పించారు. ఏటా శ్రీవారి బ్రహ్మోత్సవాల సందర్భంగా ఇక్కడి రైతులు స్వామివారికి కూరగాయలను విరాళంగా అందిస్తారు. ఈ సందర్భంగా స్థానిక కూరగాయల మార్కెట్ నుంచి 100,000 రూపాయల విలువ కలిగిన వివిధ రకాలైన కూరగాయలను తమ సొంత వాహనం ద్వారా తిరుమలకు పంపించారు. ఈ సందర్భంగా కూరగాయల వాహనాలకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కూరగాయల దాతలు రైతులు పాల్గొన్నారు. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. తిరిగి మధ్యాహ్నం 1 గంటకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాలలో మళ్ళీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.